ప్రపంచంలో కరోనా తొలి వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్, తన ఇద్దరు కూతుర్లకు టీకా వేయించిన పుతిన్, ఇక డబ్ల్యూహెచ్ఓ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. రష్యా టీకాపై ట్రంప్ పూర్తిగా వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇప్పటికే రష్యా దేశ క్యాబినెట్ వ్యాక్సిన్ని ఆమోదించడంతో రష్యాలో అమ్మకాలు జరుగుతున్నాయి. రష్యాలో అమ్మకాలు జరగవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరగాలి అంటే మాత్రం డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందాల్సి ఉంది.